హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కేరళలోని పాల్గాట్ జిల్లాలో కాకూర్ అనే ఊర్లో 150 సంవత్సరాల వయసు గల ఇల్లండి ఇది. మీకు చూపిద్దామని షూట్ చేశాను. ఈ మధ్య వెళ్ళటం జరిగింది ఓణం పండక్కి అక్కడికి. ఇది స్టార్టింగ్లో వాళ్ళ గుడి ఉంటుందండి. ఆ గుడిలో రోజు ధూప నైవేద్యాలు పెట్టి పూజిస్తుంటారు. నవరాత్రులు చాలా బాగా చేస్తారు. చుట్టుపక్కల ఈ ఇంటి చుట్టుపక్కల అంతా కూడా వరి పంటలు ఉంటాయండి. ఈ చుట్టూ ఇంటి ముందు భాగాన వెనక భాగాన అంతా కూడా వరి పంటలు ఉంటాయి. ఈ ఇంటికి చెందిన వాళ్ళవే చాలా వరకు పంటలున్నాయి. ఈ ముందు భాగాన అంతా ఒక పెద్ద ఎత్తున కొంచెం ఎత్తులో వరండా ఉంటుందండి. మొత్తం టేకువుడ్తో చేసింది. స్తంభాలు కానివ్వండి, పైన రూఫ్ కానివ్వండి, ఆ రోజుల్లో అంతా చెక్కతో చేసిందనమాట, టేకువుడ్తో. ఇంటి ముందు చాలా పెద్ద ఆవరణ కూడా ఉంటుందండి. ఆవరణకి రైట్ సైడు మనం కార్లు కానీ ఏదన్నా పెట్టుకోవటానికి ఉంటుంది. తర్వాత లెఫ్ట్ సైడు చెట్లు ఉంటాయి, ప్లస్ ఒక నీటి కొలను ఉంటుందండి. అంటే వర్షపు నీళ్ళని వాళ్ళు స్టోరేజ్ చేసి పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లానే ఊటు కూడా ఉంటుందంటారు ఆ చెరువులో, చిన్న కొలను, ఊటుబావి అంటారు కదండి, అట్లా ఒక చిన్న కొలననమాట. చాలా బ్యూటిఫుల్ ఇల్లండి ఇది. చూడటానికి చాలా బాగుంటుంది, హెరిటేజ్ ఇల్లు లాగా చాలా బాగుంటుంది. అయితే ఈ పక్కనే కొలను ఉంటుందండి. ఆ కొలంలో ఆ ఇంట్లో ఆడవాళ్ళు అక్కడే బట్టలు ఉతుకుతూ ఉంటారు. ముందైతే స్నానాలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చేయట్లేదండి. ఇప్పుడు జస్ట్ బట్టలు ఉతుక్కుంటున్నారు. అయితే ఈ ఇల్లు మీకు చూపిద్దామని షూట్ చేయటం జరిగింది. చూడండి, ఒకసారి రండి, నాతో పాటు రండి, మీకు చూపిస్తాను ఇల్లు అంతా. ఇది వరండా అన్నమాట. పైన కొంచెం ఒక మెట్టులాగా ఎక్కాలి, అంత ఎత్తులో ఉంటుంది. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక అతను పెయింటరు చేతితో వేసిందనమాట. ఈ ఫోటో వచ్చి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరి ఫోటో అండి ఇది. వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ బిజినెస్లు చేస్తూ సెటిల్ అయిపోయారు. ఇంట్లో పెద్దగా ఎవరు ఉండరు, ఒక 3-4 ఫ్యామిలీస్ ఉంటాయి. కింద 12 బెడ్రూమ్లు, పైన 12 బెడ్రూమ్లు అండి. అది చూస్తున్నారా, చేపలు కూడా ఉన్నాయి. అది కూడా ఇద్దరు విడోస్ ఉంటారు, ఒక ఇద్దరు ఫ్యామిలీస్ ఉంటారు. ఇది కేరళలో తర్వాడ్ హౌస్ అంటారండి. అంటే ఒక వంశానికి చెందిన ఇల్లు అనమాట. ఇది ఏ ఒక్కరిదో సొంతం కాదు, ఒక వంశానికి చెందింది ఇది. అలా ఇల్లు మా తాతగారు కూడా ఒక మెంబర్ అండి, రామన్ నాయర్ అని. మా మదర్ ఫాదరు ఆయన కూడా ఒక మెంబరు, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఈ మధ్యలో కేరళకి వెళ్ళటం జరిగింది. పెళ్ళిళ్ళు ఉన్నాయని, అటెండ్ అవ్వాలని, ఓణం ఫెస్టివల్ అని వెళ్ళటం జరిగింది. అప్పుడు ఇవి షూట్ చేయడం జరిగింది. మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారని, సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారని తీయటం జరిగింది అనమాట. ఇదంతా వెనక ప్లేస్ అండి. వెనక ప్లేసు, ఒక పెద్ద బావి కూడా ఉంటుంది ఇది యూజ్ చేసుకోవటానికి, వంట నీళ్ళకి వాటికి ఒక పెద్ద బావి అనమాట. అటు పక్కన కిచెన్. ఇదంతా ఇట్లా వరండా అండి. వెనక బాగాన వరండా ఇది. ఇట్లా లోపలికి వస్తే మనకి మధ్యలో ఇలా ఖాళీగా ఉంటుంది కదా, ఉండి నాలుకెట్టు వీడు అని అంటారు మలయాళంలో ఇటువంటి ఇళ్ళని. ఇప్పుడు ఈవిడ ఉంటుందండి ఇక్కడ, మా తాతగారి మేనకోడలు తను. మా తాతగారి మేనల్లుడు వీళ్ళంతా ఇక్కడ ఉంటారనమాట. జస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఉంటారండి ఇంత పెద్ద ఇంట్లో. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఒక్కొక్క బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయన్నమాట. ఆ రోజుల్లోనే అంటే మనలాగా టాయిలెట్స్ కాదు, కానీ ఒక చిన్న విధానంగా ఏదో ఏర్పాటు చేసుకున్నారు. ఇది పూజా రూమ్ అండి.
పూజ రూమ్, గణపతి, విష్ణువు, కృష్ణుడు అందరు కొలువై ఉన్నారు. పూజ రూమ్ దాటితే అన్ని కింద బెడ్రూమ్లు అండి, లైన్ గా ఉంటాయి 12 బెడ్రూమ్లు. ఇది పైకి మెట్ల గది అనమాట, మనం డూప్లెక్స్ అంటాం కదా ఈ రోజుల్లో, అప్పట్లో చెక్క మెట్లు ఇవి, జాగ్రత్తగా పైకి ఎక్కాలి. మా బంధువుల బాబు కూడా ఉంటే పైకి వస్తున్నాడు. అలా పైకి ఎక్కిన తర్వాత పైన కూడా ఒక 12 బెడ్రూమ్లు ఉంటాయండి లైన్గా, చుట్టూరు ఉంటాయి, మధ్యలో ఖాళీగా ఉంటుంది ఆకాశానికి కింద నుంచి పైకి వరకు గాలి వెలుతురు. ఆ రోజులు అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది మా తాతగారి అమ్మమ్మ అండి, మా తాతగారి అమ్మమ్మ, వాళ్ళ మదర్ వాళ్ళు. వాళ్ళందరినీ మేమైతే చూడలేదు ఎప్పుడు, ఎవరు చూడలేదు. సో అలా వీళ్ళంతా బంధువులండి. ఇది బెడ్రూము, లాక్ వేసి ఉంది. ఓపెన్ చేసి చూద్దామంటే లాక్ వేసి ఉంది, ఎవరు ఉండట్లేదండి అక్కడ. అలా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరివి కూడా ఫోటోలు పెట్టారు అక్కడ లైన్గా. వాళ్ళంతా కూడా మాకేం పరిచయం కూడా లేదు, చూసిన ఇది కూడా లేదు పెద్దగా. తర్వాత అలా లైన్గా ఫోటోలు పెట్టారు అంటే ఎవరికైనా ముందు తరం వాళ్ళకి తెలియటానికి అలా పెట్టారనమాట. ఈయన మాత్రం మా తాతగారండి, మదర్ ఫాదరు. ఈయన చిన్నప్పుడే ఇంటి నుంచి 10th క్లాస్ అవ్వగానే ఇంటి నుంచి వచ్చేసారు. ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొని గుంటూరుకు వచ్చారు. గుంటూరుకు వచ్చి ఉడిపి హోటల్ పెట్టుకొని చనిపోయేదాకా అక్కడే ఉన్నారు. సో అలా ఈ పైన ఎవరిదైనా పెళ్ళిళ్ళు, ఈ తరం ఈ ఇంట్లో వాళ్ళది ఏదన్నా పెళ్ళిళ్ళు అయితే పైన తీసుకొచ్చి వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళండి, ఒక పర్మనెంట్ రూమ్ అంట శోభనానికి. అది ఇదిగోండి ఈ రూము చూపిస్తున్నారు ఆయన, పక్కనే అదనమాట రూము. ప్లస్ పైన కూడా ఒక పూజ రూమ్ ఉందండి. ఆ పూజ రూమ్లో అక్కడి వాళ్ళ దేవతలంతా పెట్టి పూజలు చేసేవాళ్ళు అనమాట. ఇది పైనుంచి మనకి ఇలా కనపడుతుందండి, కిందకి పైనుంచి ఇలా చూడొచ్చు అనమాట. మనం కిందంతా మనకి క్లియర్గా కనపడుతుంది ఈ విధంగా. ఇలా అన్ని ఇవన్నీ బెడ్రూమ్లు అండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా బెడ్రూమ్లు లైన్గా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే తాళాలు వేసి ఉన్నాయి. ఇలా మొత్తం 12 గదులు ఉంటాయండి పైన. ఇట్లా ఇక్కడ సైడ్లో కూర్చోటానికి కూడా ఇట్లా చెక్కతో ఇట్లా ఏర్పాటు చేశారు. తర్వాత ఇది పైన ఉన్న పూజ రూమ్ అండి. చీకటిగా ఉంది, లైట్ లేదు. అక్కడ వాళ్ళ వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇట్లా తాళపత్ర గంధాలు ఉండేవండి. అవి ఉన్నాయి ఇప్పటికి కూడా, అవి ఎవరివో ఏంటో తెలియదు కానీ అలా ఉన్నాయి. పూజ రూమ్లో అనమాట ఇది. ఆ రోజుల్లో చెక్కతో వాల్స్ ఉండేవండి, ఇవన్నీ చెక్కతో వాల్స్ అనమాట. గోడలు చెక్కతో చేసినవి అలా అనమాట. అట్లానే ఆ రోజుల్లో యూస్ చేసుకునే కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. అవి వాటి అవి దేనికి యూస్ చేశారో తెలియదు. ఇదంతా చెక్క గోడలండి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో యూస్ చేసే పరికరాలు ఉన్నాయి కొన్ని, అలా ఉన్నాయి చూడండి. అదేంటి డోలా, మరి ఏంటో సరిగా అర్థం కావట్లేదు. అవి కొన్ని పరికరాలు ఉన్నాయి. పైన కూడా చెక్కతోనే రూఫ్ అంతా ఉందండి. ఆ రోజుల్లో అలా నిర్మించుకున్న ఇల్లు ఇది. ఇది కేరళలో ప్రముఖమైన టీవీ ఛానల్స్ కూడా వచ్చి షూట్ చేసుకొని ప్రసారం చేసుకున్నాయండి కొన్నేళ్ల కిందట. నేను అనుకుంటా ఒక 7-8 ఏళ్ల కిందట వాళ్ళు కూడా వచ్చి షూట్ చేసుకొని వెళ్ళారు. ఈ వీడియో మీరందరూ చూసి ఆనందిస్తారని, అంటే ఒక టైపికల్ కేరళ టైప్ ఇల్లు
మీరు మీకు అందరికి చూపించాలని అనుకున్నాను. మీరందరు చూసి ఎంజాయ్ చేసి ఉంటారని జస్ట్ ఒక ఐడియా కోసం అంతేనండి. థ్యాంక్ యూ. ఇదంతా మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.